సార్ మేము ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది యాక్చువల్గా సో నోటిఫికేషన్ పడ్డాక స్టార్ట్ చేయాలా లేకపోతే నోటిఫికేషన్ పడముందు స్టార్ట్ చేయాలా లేకపోతే నోటిఫికేషన్ పడ్డాక ఇంకో రెండు మూడు నెలలు పరీక్ష స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటే చాలామంది పిల్లలకు ఉండే డౌట్ యాక్చువల్లీ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే మీరు కాకపోవచ్చు ఇలా ఉండకపోవచ్చు చాలామంది విద్యార్థులు ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ ఫోన్సు ఫొటోసు తర్వాత సెల్ఫీలు అమ్మాయిలు అబ్బాయిలు ఈ విధంగా ఉంటారు సో వాళ్ళ విఘ్నత వదిలేద్దాం ఎందుకంటే ఇప్పుడు మనము మాటి చెట్టు విత్తనం వేసామనుకుంటే మాడి చెట్టే వస్తుంది ఓకేనా మంచి చేస్తే మంచి వస్తుంది చదువు వేస్తే మంచి ఫలాలు వస్తాయి మిగతా వేస్తే ఏమొస్తాయి మీకు తెలుసు నేను చెప్పారు మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది యాక్చువల్గా ఎప్పుడు అంటే మీరు చెప్పాను కదా నోటిఫికేషన్ పడ్డాకనా పడకముందంటే దేవుడు అందరికీ ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు యాక్చువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ని గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చాడు దీనిలో రెండు లేదా మూడు గంటల టైము లేదు నాకు టైం లేదు ఖాళీ లేదు అని అన్నారు అనుకో ఓకేనా చదువుకోవడానికి ఇది అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఓకేనా ఇలాంటి వాళ్ళు ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఓకేనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మోసం చేసుకుంటున్నట్టే ఫస్ట్ ఫ్రాంక్ అల్లెట్ ఫ్రాంక్ చెప్పాలంటే ఓకేనా రెండు లేదా మూడు గంటలు చదువుతూనే వస్తుందంటే కొన్ని వేల మంది విద్యార్థులను చూశాను నా లైఫ్లో రెండు లేదా మూడు గంటలు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఫైవ్ సిక్స్ అవర్స్ చదువుకుంటూ కావచ్చు వాళ్ళు టైం ఫ్రీ చేసుకొని ఓకేనా రెండు లేదా మూడు గంటలు చదివి క్లర్కులు వచ్చినాయి కానిస్టేబుల్ వచ్చినాయి ఎస్ఏలు వచ్చినాయి గ్రూప్ టూ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు కూడా వేరు సో టీచర్ జాబులు వచ్చినాయి ఎన్టీపీసీ వచ్చింది ఆర్ఆర్బి వచ్చింది జేఏల్ వచ్చింది డిఎల్ వచ్చినాయి రెండు రెండు లేదా మూడు గంటలు చదువుకుని కొన్ని వేల ఎగ్జాంపుల్స్ నేను కొన్ని వేల మంది విద్యార్థులకు పరిచయం అలా గుర్తుంచుకోండి మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఈరోజు ఈ వీడియో చూసాం కదా ఈ వీడియో స్టా వీడియో దాన్ని ఏమంటారు చూసిన క్షణము మరు క్షణం నేను ఓకేనా సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి రోజు రెండు లేదా మూడు గంటలు చదవండి ఎనఫ్ ఓకేనా నోటిఫికేషన్తో దయచేసి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా చదవండి నా కోరిక ఏంటంటే నా వెరీ 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 బిగ్ రిక్వెస్ట్ ఓకేనా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి యూట్యూబ్లో ఉన్న కొన్ని దిక్కుమాలిన చెత్త దరిద్రపు కొట్టు నీచమైన తర్వాత దానివంటారు పనికిరాని సోది సన్నాసులు కొందరు తయారు చేస్తున్న వీడియోస్ ఆ వీడియోస్ ఏంటంటే పలానా రోజు నోటిఫికేషన్ వస్తుంది ఇవిగో ఇవిగో ఆధారాలు పలానా రోజు నోటిఫికే వస్తుంది యుగో ప్రూఫ్స్ ఓకేనా రావడానికి గల కారణాలు ఎందుకు ఇవి ఓకేనా పలానా ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడి ఈరోజు నోటిఫికేషన్ వస్తున్నాయి ఈ దిక్కుమాలిన వీడియోస్ దయచేసి చూడకండి సబ్జెక్ట్ వీడియోస్ చూడండి సబ్జెక్ట్ నేర్చుకోండి ఓకేనా సబ్జెక్ట్ నేర్చుకోండి ఆ సబ్జెక్టే మీకు ఎగ్జామ్లో వస్తుంది ఆ మీకు వచ్చిన సబ్జెక్ట్ ఎగ్జామ్లో వస్తుంది ఆ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ నుండి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మార్కులు వస్తాయి అప్పుడు మీకు ఉద్యోగం ఇలాంటి పనికి రాని చెత్త వీడియోస్ ఒక మూడు వీడియోస్ వీడియో యాక్చువల్ యూట్యూబ్ లో నేను అలాంటి చూడండి సడన్ గా దాన్ని ఏమంటారు చూస్తూ ఉంటే వన్ బై వన్ చూస్తుంటే వచ్చింది యాక్చువల్గా అయితే చూస్తే వాడు వీడియో తయారు కానీ చూడండి ఇగో ఇదిగో నా ఆధారం నేను ఏదైనా ఆధారాలతోనే మాట్లాడతానో చూడండి వచ్చింది నోటిఫికేషన్ నేను చెప్పినంటే కరెక్ట్ ఓ రి దుర్మార్ కూడా ఓ తెలివి తక్కువడా నాకు ఇలా అనిపిస్తుంది ఓకేనా తలకాయలేనివాడా ఓ ఇంకా డాష్లో పెట్టుకొని మీరే ఫిల్ అప్ చేసుకోండి అన్నీ ఓకేనా మీకు ఏమైనా స్పెషలైజేషన్ జనలైజేషన్ ఉంటే అవన్నీ పెట్టేసుకోండి బుద్ధి తక్కువడు అలాంటి వీడియోలు వాళ్ళు అరే సబ్జెక్ట్ చదువుకోరా బాబు అరే సబ్జెక్ట్ చదువుకోరా అమ్మ అని అంటే వాళ్ళు చదువుకొని ఆ సబ్జెక్ట్ ద్వారా ఉద్యోగం వస్తుంది కదా గీంతనన్న కామన్ సెన్స్ లేదా వాడికి ఇలా చూడు ప్రూఫ్స్ అన్నప్పుడు నీకు ప్రిపేర్ అయ్యోళ్ళ మీద కన్సర్న్ ఉంటే ఓకేనా సబ్జెక్ట్ పెట్టవచ్చు కదా నువ్వే కోచింగ్ సెంటర్ పెట్టుకుని తగలబడవచ్చు కదా ఆ పలానా రోజు నోటిఫికేషన్ వస్తుందంటే నీ దగ్గరనే చాలామంది తీసుకుంటారు కదా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు కదా పిల్లల జీవితాలు మార్చుకోవచ్చు కదా ఓకేనా దాని ద్వారా కొన్ని కొన్ని వందలు కొన్ని వేల మందికి ఉద్యోగం వస్తుంది కదా ఈ తెలివి లేదు వాళ్ళకు గుర్తుంచుకోండి ఆ విషయం ఓకేనా నేను క్రిటిసైజ్ చేయట్లేదు నా బాధల్లో ఏంటంటే మీ టైంని మింగుతున్నారు ఓకేనా ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ ఇది అది కాదు కదా చేయాల్సింది యాక్చువల్గా ఇప్పుడు ఆకలైనోడికి ఓకేనా ఇగో రేపు రేపు ఆకలైనోడికి ఏం చేయాలి అన్నం పెట్టాలి యాక్చువల్గా గుర్తుపెట్టుకున్నాక అంతేగాని ఇగో మీకు నేను అన్నం పెట్టడానికి గల ఆధారాలు ఇవే ఒకటి ఇక రెండు ఇక మూడు ఒకటి ఏంటంటే నేను బాగా దాన్ని ఏమంటే రిచ్ కిడ్డు ఓకేనా రెండోది నేను ఇంతకుముందు చాలామందికి సహాయం చేశాను ఓకేనా మూడోది మా గోదాములో చాలా రైస్ మిగిలి ఉంది అదే కాదు కదా నువ్వు చేయాల్సింది దరిద్రులు తయారు ఓకేనా నాకు మస్తు బాధ అనిపిస్తుంది మస్తు కోపం కూడా వస్తుంది ఓకేనా ఎందుకంటే మీ టైమును ఓకేనా అదే టైము ఆ పది నిమిషాల టైంలో మీరు ఒక లెసన్ చదువుకోవచ్చు ఇన్ కేస్ ఆ లెస్లో ఒక మార్క్ ఒక మార్క్ వస్తే ఓకేనా రేపు ఒకటే ఆ మార్క్తో మీకు ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ మార్క్ యాడ్ అవుతే ఉద్యోగం వస్తుంది కదా గీంత కూడా తెలియకపోతే వీళ్ళు ఎందుకు పెడుతున్నారు వీడియోస్లు దయచేసి మీరు ముందుగా అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ రోజే ఇప్పుడు నేను స్టార్ట్ చేయండి ఒకవేళ ఇంటర్ డిగ్రీ పిల్లలు చూస్తున్నట్టే మాత్రం దయచేసి చెప్తున్నాను మీరు ఇంటర్లో ఉన్నట్టు ఓకేనా ఇంటర్లో ఉన్నట్టు ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఐ మీన్ ఇంటర్లో ఉన్నట్టు అంటే మీకు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల తొంభై వెయ్యి వచ్చిన వేస్ట్ ఓకేనా శుభ్రంగా మీకు ఒక గవర్నమెంట్ జాబ్కు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే రోజు రెండు లేదా మూడు గంటలు చదువుకోండి ఓకేనా ఈ రెండు మూడు గంటలు లేదంటున్నారు సరే వాళ్ళకి జీవితంలో ఓకేనా ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు ఈ రెండు మూడు గంటలు కూడా ఖాళీ ఉంటుంది బిడ్డ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆ టార్చర్ ఉంటుంది ఆ విధంగా ఓకేనా వాడు ఇరవై నాలుగు గంటలు చంపేస్తారు రాత్రి పన్నెండు గంటలు కూడా ఫోన్ చేసి మీకు ఇక్కడికి రా అక్కడికి అది అజ్జయ్ రేపు ఇట్లయ్యి అట్లా అయినా అవదూపుతాడు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి దయచేసి ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు మనం ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్కే మన యాప్లో క్లాసులు నా నెంబర్ కాల్ చేయండి ఎలాంటి గైడెన్స్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ వన్ ఎయిట్ జీరో త్రీ టూ ఎయిట్ కాల్ చేయండి విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ